కృష్ణపల్లి గ్రామ నూతన సర్పంచ్ సేవా కార్యక్రమం. నిన్నెల మండలంలోని కృష్ణపల్లి గ్రామంలో నూతన సర్పంచ్ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామం ముఖద్వారం మూల మలుపుకు ఇరువైపులా చెట్ల పొదలు పెరిగి ఉండడంతో రహదారి ప్రమాదకరంగా మారింది. ముందస్తు జాగ్రత్తలు వహించి చెట్ల పొదలు తొలగించడం జరిగిందని గ్రామ సర్పంచ్ బెల్లంపల్లి సంధ్యా మహేష్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వేరే గ్రామాల నుండి వచ్చే ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ఈ సేవా కార్యక్రమం చేపట్టామని, గ్రామాభివృద్ధికి తోడ్పడి కృష్ణపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. వారు చేసిన సేవా కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు, ఇరు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యూత్ సభ్యులు తమ వెంట ఉండి సేవా కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. తీర్మాన్ న్యూస్, నవీన్. గ్రామ ప్రజలందరికి మనవి, మన ఊరుకు రోడ్డు ఉండి కూడా కనీసం మొత్తం చెట్లు పొదలు ఉండి బస్సు డ్రైవర్ కూడా ప్రాబ్లం, మీ ఊరికి ఇట్లుంటే బస్సు రావడం ప్రాబ్లం అవుతుంది అని చెప్పిన వల్లే గ్రామస్తులందరి కోరిక మేరకు ఈ యొక్క ఈరోజు స్వచ్ఛందంగా యువకులం పెద్దలం అందరం కలిసి స్వచ్ఛందంగా స్వచ్ఛ భారత్ టైపు అందరు శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్నాము. పాల్గొన్న వాళ్ళందరికీ, గ్రామస్తులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకా ముందు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చాలా ఉంటాయి. మన గ్రామాన్ని ఈ బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీనే ఒక ఆదర్శ గ్రామంగా, కృష్ణపల్లితో పాటు చుట్టూ 4 విలేజ్లు కూడా అబ్బా కృష్ణపల్లిన గింత అభివృద్ధి జరుగుతుందని, స్వచ్ఛందం జరుగుతుందని చుట్టూ 4 విలేజ్ల వాళ్ళు కూడా అనుకునే కార్యక్రమాలు, గ్రామస్తులం అందరం కలిసి అందరి చెరువతో ఈ యొక్క కార్యక్రమాలను మొదలుపెట్టుకుంటున్నాం. కాబట్టి ముందు కూడా మన గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది రైతులు, యువకులు, గ్రామస్తులు అందరం కృషి ఉండనైతే కాబట్టి మనమందరం ఏకతాటిపై వచ్చి మన గ్రామాన్ని చాలా ఆదర్శ గ్రామంగా చేయాలని గ్రామస్తులందరినీ కోరుకుంటున్నారు.